రాష్ట్రంలో రోజు రోజు కూడా ప్రజల నుండి దోపిడీ చేయడం అనేటువంటిది పెరుగుతూ ఉంది. అధికార పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం ఇతర కూటమి నాయకులందరూ కూడా ఆదాయ సముపార్జనే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు దోపిడీకి విచ్చలవిడిగా పాల్పడుతూ ఉన్నారు. గతంలో ఏదైనా కూడా ప్రభుత్వానికి వచ్చేది అన్నీ కూడా ప్రభుత్వాన్ని స్ట్రెంగ్తన్ చేసేటువంటి పద్ధతుల్లో జగన్ గారి విధానాలు ఉండేటివి. అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీని ఒక్కటి కూడా అమలు చేయకపోగా ప్రజల నుండి ప్రజలకు ఇవ్వడానికి బదులు వాళ్ళ నుంచి వసూళ్ళకి వాళ్ళ నుంచి దోపిడీకి పాల్పడడం అనేటువంటిది రోజు రోజు కూడా పెరిగిపోతూ ఉంది. చాలామంది పల్లెల్లో అంటున్నారు జగన్ గారు ఉంటే మాకు బ్యాంకుల్లో అప్పుడప్పుడు డబ్బులు రెగ్యులర్గా పడేటివి, ఇప్పుడు అసలు డబ్బులు ముఖమే చూడుకోకుండా అయిపోయినాం అనేటువంటిది చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇసుకకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు తెలుగుదేశం పార్టీ తాము అది తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు దాంట్లో స్పష్టత ఏమాత్రం కూడా లేదు. వారానికి ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మొన్ననే ఉచిత ఇసుక అని చెప్పి మొత్తం రీచ్లన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేసినారు. ఈరోజు ఏ ఇసుక దొరికే ప్రాంతానికి పోయినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ నిలబడి ఈరోజు వాళ్ళు దోపిడీ చేస్తూ ఉన్నారు. నదుల నుంచి వాటిన్నిటి నుంచి కూడా ఈరోజు వాళ్ళు ప్రైవేట్ ప్రాంతాలకు తరలించుకుపోయి అక్కడి నుంచి వాళ్ళు సిటీస్ కర్ణాటక పక్కన ఉన్న రాష్ట్రాలకి అమ్ముకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ప్రజలకు ఇసుక అనేటువంటిదే దొరకడం గగనమైపోయినటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా దాదాపు 80 లక్షల టన్నుల ఇసుక వర్షాకాలానికి అవసరమవుతుందని చెప్పి పోగు చేసి పెడితే దాన్ని అంతా కూడా దాదాపు 40 లక్షలకు పైగా టన్నుల ఇసుకనంతా కూడా వీళ్ళు విచ్చలవిడిగా బ్లాక్లో అమ్ముకున్నారు. ఇప్పుడు కూడా జిల్లాలో పెన్నా నది ఇతర ప్రాంతాల్లో బార్డర్స్లో అంతా కూడా ఈరోజు బెంగళూరుకి బళ్ళారికి మన అనంతపురం జిల్లాలో కూడా తరలించకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇసుక ఉచితం అని చెప్పినప్పటికి కూడా ఈరోజు ఒకవైపు ప్రభుత్వం మొన్ననే క్యాబినెట్లో చెప్పింది ఉచిత ఫ్రీగా తవ్వుకోవచ్చు ఎవడైనా కానీ ఉచితకు సినరే ఛార్జెస్ లేకుండా చేసాం, అదేవిధంగా జిఎస్టీ లేకుండా చేస్తున్నాం, ఫ్రీగా తవ్వుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా దాదాపు 18,500 లేకపోతే 20,000 25,000 ఇస్తే తప్ప ఒక లారీ ఇసుక దొరకనటువంటి పరిస్థితి ఈరోజు ఎక్కడ చూసినా కనపడతా ఉంది. ఒక ట్రాక్టర్ ఇసుక కావాలంటే 1,000 రూపాయలు, లేకపోతే ఎద్దుల బండ్లలో తోలుకోవాలన్నా కూడా 300 రూపాయలు లేకపోతే 150 రూపాయలు ఇట్లా ఖర్చు పెట్టి ఈరోజు తోలుకోవాల్సి వస్తూ ఉంది. దానికి కూడా ఇసుక టీడీపీ నాయకుల అనుమతి లేకుండా దొరకడమే లేదు. ఆన్లైన్ అని చెప్తున్నప్పటికి కూడా అది ఆషామాషిగా రసాభాసిగా తయారైంది తప్ప ఆన్లైన్లో వచ్చి కొని ఈరోజు వాడుతున్నటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు. ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒకవైపు ఫ్రీగా మీరే తవ్వుకోండి అంటూ ఉన్నారు, మీరే లోడ్ చేసుకోండి అని అంటూ ఉన్నారు. కానీ ఆచరణలో వచ్చేటప్పటికి ఇప్పటికే రీచ్లన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేశారు. వాళ్ళ అనుమతి లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి రీచ్లన్నీ వచ్చినాయి. వాళ్ళకి తెలియకుండా ఈరోజు ఒక్క బండి కూడా పక్కకు పోయేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు నిఘా ఉన్నారు, వాళ్ళు కాపలా ఉన్నారు. మా పర్మిషన్ లేకుండా ఎవడు తవ్వుకోవడానికి వీల్లేదని చెప్పే పరిస్థితి ఉంది. వాళ్ళ కూటమి నేతల మధ్య కూడా ఈ విషయంలో నేనంటే నేనని చెప్పి తగాదా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు విజయవాడ కానీ లేకపోతే పెద్ద సిటీస్ అన్నింటిలో కూడా ఎక్కడ కూడా ఇసుక చాలా కష్టమైపోయింది. ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహం వచ్చింది. ఇది ఉచిత ఇసుక కాదు, దోపిడీ చేస్తున్నారు ప్రజలంతా కూడా. ప్రజలకు ఒక గవర్నమెంట్కి ఒక స్పష్టత అనేటువంటిదే లేకుండా ఉంది. ఈరోజు అందరూ కూడా మొన్నటి వరకు జగన్ని గారిని విమర్శించినటువంటి వాళ్ళు టిప్పర్ ఓనర్స్ కానీ లేకపోతే మామూలు ప్రజలు వాళ్ళంతా కూడా ఆ గవర్నమెంటే బెటరు, ఆ గవర్నమెంట్లో అంతో ఇంతో దొరికేది, గవర్నమెంట్లో కనీసం గవర్నమెంట్ కన్నా డబ్బులు పోయేటివి, ఇప్పుడంతా కూడా ప్రైవేటు వాళ్ళు టీడీపీ వాళ్ళు దోచుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి విధానం అంతా కూడా నిన్న ఈ యొక్క మద్యం టెండర్ల విషయంలో కానీ మద్యం షాపుల కేటాయింపు విషయంలో కూడా ఈరోజు కూడా తగాదాలు పరిష్కారం కావడంలా వాళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున
ఎవరికైనా పొరపాటున టెండర్ వేరే వాళ్ళకి దక్కిందంటే వాడిని అమ్మనీయడం లేదు, వాడి నుంచి ఈరోజు వసూళ్లు పాల్పడుతున్నారు, మాకు వాటాలు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నారు. టెండర్లన్నీ కూడా పేరుకు టెండర్లు కానీ చాలా చోట్ల టీడీపీ వాళ్ళు మాత్రమే టెండర్లో పాల్గొని 90% వాళ్ళకే వచ్చినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈరోజు మద్యం డబ్బులు ప్రైవేట్ వాళ్ళకే, బార్ల డబ్బులు ప్రైవేట్ వాళ్ళకే. ఈరోజు బెల్ట్ షాప్ పెట్టుకుంటే 5 లక్షలు ఫైన్ వేస్తా అంటున్నాడు. ఎమ్మెల్యేల సొంత ఊళ్ళలోనే ఈరోజు షాపులు పెట్టుకొని నడుపుతూ ఉన్నారు. ఆ షాపులకి ప్రారంభోత్సవాలు చాలా అట్టహాసంగా చేస్తూ ఉన్నారు. చాలా చోట్ల మహిళా సంఘాలు ఈ యొక్క రూల్స్కు విరుద్ధంగా ప్రజలంతా నివసించే ఏరియాలో, స్కూల్స్ ఉన్నటువంటి ఏరియాలో, నివాస ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారని ప్రొటెస్ట్ తెలియజేస్తూ ఉన్నారు. అయినా సరే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఏవి జరగనట్టుగా మేము 5 లక్షలు ఫైన్ వేస్తాం, రెండోసారి నడిపితే షాప్ రద్దు చేస్తాం, ఇవన్నీ కూడా అబద్ధపు మాటలు చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఇవన్నీ కూడా అమలు కావడం లేదు. పైపెచ్చి ఇప్పుడు రాష్ట్రంలో పండగ వచ్చిందంటే పండగ జరుపుకునే పరిస్థితే లేదు. నిత్యావసర వస్తువులు విచ్చలవిడిగా రేట్స్ పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ జోక్యమే లేదు ధరలని కంట్రోల్ చేసే విషయంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి మార్కెట్స్లో ఇంటర్వ్యూన్ అయ్యి ఈ యొక్క రైతులకు ఒకవైపు గిట్టుబాటు ధర వచ్చేటట్టు చేసేవాళ్ళు, అదేవిధంగా వినియోగదారులకు కూడా కనీసం వాళ్ళకి అధిక ధరల బారిన పడకుండా కూడా ప్రభుత్వము ప్రొటెక్షన్ ఇచ్చింది ఆ రోజు. ఈరోజు అట్లాంటి ప్రొటెక్షనే లేదు. ప్రజలకు ఈరోజు దిక్కులేనటువంటి పరిస్థితి వచ్చింది. ప్రజలు ఈరోజు భరించలేకపోతూ ఉన్నారు. ఈ ప్రభుత్వ విధానాల వల్ల చాలా భారాలు పడుతూ ఉన్నాయి. బాధుడే బాధుడు అని ప్రోగ్రామ్స్ చేసిన తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రజల మీద బాధుడి మీద బాధుడు, దోపిడీ మీద దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈరోజు మా పార్టీ కార్యకర్తలు చాలా చోట్ల మా ఎదురుగానే అంటూ ఉన్నారు, ఇప్పుడు మీ జగన్ గారు ఉన్నప్పుడు చూడు మాకేమి రాలే, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎట్లా దోచుకుంటున్నారు చూడు, వాళ్ళ కార్యకర్తలు ఎట్లా సంపాదించుకుంటున్నారు, వాళ్ళ నాయకులు చూడండి ఎట్లా సంపాదించుకుంటున్నారు అని చెప్పి మాతో వాగ్వాదానికి దిగుతూ ఉన్నారు మన పార్టీ వాళ్ళు కూడా. అంటే జగన్ గారి పరిపాలనలో ఎక్కడ కూడా పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు వాళ్ళు విచ్చలవిడి చేయడానికి ఎక్కడ అవకాశాలు ఇవ్వాల. ఈరోజు దానికి విరుద్ధంగా పూర్తిగా ఎలక్షన్లో ఖర్చు పెట్టినారు, 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, దోచుకున్నలే అని చెప్పి బార్లా తెరిచేసినారు తలుపులు. టీడీపీ వాళ్ళ దోపిడీకి రాష్ట్రం అంతా కూడా ఈరోజు బలైపోతుందని చెప్పి నేను తెలియజేస్తాను.